అతడికి కోపం చాలా ఎక్కువ. హి ఇస్ టూ యాంగ్రీ. అతడికి కోపం చాలా ఎక్కువ. హి ఇస్ టూ యాంగ్రీ. అతనికి కోపం వస్తే ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఇఫ్ హి గెట్స్ యాంగ్రీ హి డజంట్ నో వాట్ హీ టాక్స్. అతనికి కోపం వస్తే ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ హీ డజంట్ నో వాట్ హీ టాక్స్. ఆమె తనకి అన్నీ తెలుసు అనుకుంటుంది. షీ థింక్స్ షీ నోస్ ఎవ్రీథింగ్. ఆమె తనకి అన్నీ తెలుసు అనుకుంటుంది. షీ థింక్స్ షీ నోస్ ఎవ్రీథింగ్. ఆమె తన తప్పులను కూడా సమర్థించుకుంటుంది. షీ జస్టిఫైస్ ఈవెన్ హర్ మిస్టేక్స్. ఆమె తన తప్పులను కూడా సమర్థించుకుంటుంది. షీ జస్టిఫైస్ ఈవెన్ హర్ మిస్టేక్స్. ఆమె తనకి తెలియని విషయాన్ని ఇతరులను అడిగి తెలుసుకోదు. షీ డజంట్ ఆస్క్ అదర్స్ టు లెట్ హర్ నో వాట్ షీ డజంట్ నో. ఆమె తనకి తెలియని విషయాన్ని ఇతరులను అడిగి తెలుసుకోదు. షీ డజంట్ ఆస్క్ అదర్స్ టు లెట్ హర్ నో వాట్ షీ డజంట్ నో. ఆమెకు అహంకారం ఎక్కువ. షీ ఈజ్ టూ ఈగోయిస్టిక్. ఆమెకు అహంకారం ఎక్కువ. షీ ఈజ్ టూ ఈగోయిస్టిక్. అతనంతే, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. హీ ఈజ్ లైక్ దట్. హీ డజంట్ ఈవెన్ నో హౌ టు టాక్ టు అదర్స్. అతనంతే, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. హీ ఈజ్ లైక్ దట్ హీ డజంట్ ఈవెన్ నో హౌ టు టాక్ టు అదర్స్. అతడు చాలా మొండివాడు. హీఈ్ వెరీ స్టబర్న్. అతడు చాలా మొండివాడు. హీఈ్ వెరీ స్టబర్న్. అతడు కావాలనుకున్నది చేస్తాడు. హీ డస్ వాట్ హీ లైక్స్ టు డూ. అతను కావాలనుకున్నది చేస్తాడు. హీ డస్ వాట్ హీ లైక్స్ టు డూ. అతను భార్యాపిల్లలు బాధపడతారని కూడా ఆలోచించడు. హీ డజంట్ ఈవెన్ థింక్ దట్ హిజ్ యాక్షన్స్ హర్ట్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అతను భార్యాపిల్లలు బాధపడతారని కూడా ఆలోచించడు. హీ డజంట్ ఈవెన్ థింక్ దట్ హిజ్ యాక్షన్స్ హర్ట్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అతడెందుకు చేసిన పని చేస్తాడు? వై డస్ హీ రిపీట్ ద సేమ్ వర్క్ ఆఫెన్? అతడెందుకు చేసిన పని చేస్తాడు? వై డస్ హీ రిపీట్ ద సేమ్ వర్క్ ఆఫెన్? సమయం అంతా వృధా కాదా? ఇదింట్ ఇట్ ఏ వేస్ట్ ఆఫ్ టైం? సమయం అంతా వృధా కాదా? ఇదింట్ ఇట్ ఏ వేస్ట్ ఆఫ్ టైం? మనం కావాలనుకున్నది ఎదుటివారు చేయాలని అనుకోగానే సరిపోదు. ఇట్ ఈజ్ నాట్ ఇనఫ్ ఇఫ్ అదర్స్ డూ వాట్ వీ విష్ దెమ్ టు డూ. మనం కావాలనుకున్నది ఎదుటివారు చేయాలని అనుకోగానే సరిపోదు. ఇట్ ఈజ్ నాట్ ఇనఫ్ ఇఫ్ అదర్స్ డూ వాట్ వీ విష్ దెమ్ టు డూ. వాళ్ళకేం కావాలో కూడా అర్థం చేసుకోవాలి. వీ షుడ్ అండర్స్టాండ్ టు వాట్ దే వాంట్. వాళ్ళకేం కావాలో కూడా అర్థం చేసుకోవాలి. వీ షుడ్ అండర్స్టాండ్ టు వాట్ దే వాంట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరికొంత ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ సమాచారంతో మళ్ళా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు నమస్కారం.